చైనాకి వెళ్తానని చెప్పి ప్రామిస్ చేశాను. ప్రజెంట్ నేను ఆ పనిలో ఉన్నాను. నాకు న్యూజిలాండ్ వీసా రిజెక్ట్ అయింది, ఏమవుతుందో తెలియదు. ముందు బ్రోని కలిసిన తర్వాతే నాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసి ఛానల్ డెడ్ లో ఖచ్చితంగా వెళ్ళింది. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అటాక్ చేయడానికి ట్రై చేశారు నలుగురు కెన్యా నైరోబిలో. పొద్దు నేను ఈ దేశం వెళ్ళిపోతానన్న ఒక బ్యాడ్ డే ఉన్నా జరిగింది. ఇంకొకటి ఉంది, అది అడగచ్చు అడగకూడదో తెలియదు. చెప్పడం ఏమన్నా పర్లేదు. ఛానల్ మంచి బూమింగ్ లో ఉన్న టైంలో ఇప్పుడు బ్లాగ్ లేం పెట్టుకుంటే ఆపేసినాను. చెడ్డలు ఎవరు మర్చిపోయి కదా మీకు. చాలా మంది మన మీద కాంట్రోవర్సీలు చేశారు, చెడ్డవాడు అన్నారు, రకరకాల మాటలు మాట్లాడారు. నిక్నేమ్స్ కానీ మనం నిక్నేమ్స్ పెట్టారు, ఇంట్లో వాళ్ళని తిట్టారు. నన్ను నేనే ఊరికి పోయి అందరిని నమ్మి పెయిన్ అయితే ఫీల్ అయ్యాం బ్రదర్, 100% చెప్తున్నాను. చాలా పెయిన్ ఫీల్ అయ్యాం. ఫామ్ జరుగుతుంది, మనం తప్పించుకోలేము. కానీ నా టార్గెట్ 198 దేశాలు చూడాలని ఎట్లయినా వెళ్తాను. మంచిగా మాట్లాడండి, మంచిగా రిసీవ్ చేసుకోండి, ఎదుటి మనిషిని గౌరవించండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తీక్, వెల్కమ్ టు మై ఛానల్ వంటర్ ప్రయాణికుడు. ప్రజెంట్ నేను ఎక్కడున్నా అయితే సింగపూర్ చంగి ఎయిర్పోర్ట్లో అయినా, వరల్డ్స్లోనే లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ అయినా చంగి ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాను. నేను వీడియో పెట్టి ఆల్మోస్ట్ 1 to 1.5 months అయితే అవుతా ఉంది. 1.5 months మీకు కొన్ని వియత్నాం వీడియోస్ ఉంటే పోస్ట్ చేసినాను, మీతో మాట్లాడి 1.5 months అయిపోతుంది నాకు. సో మళ్ళీ బేస్ రావడానికి టైం పడుతుందని చెప్పు అనుకుంటా ముందులాగా మాట్లాడేదానికి. ఎందుకంటే అప్పుడు కంటిన్యూ బ్లాగ్లో ఉండి ఛానల్ మంచి బూమింగ్లో ఉన్న టైంలో అప్పుడు బ్లాగ్లేం పెట్టుకుంటే అయితే ఆపేసినాను. మళ్ళీ యాజ్ మీకు ప్రామిస్ చేసినట్టు చైనాకి వెళ్తానని చెప్పి ప్రామిస్ చేశాను. ప్రజెంట్ నేను ఆ పనిలో ఉన్నాను. ఆ వే టు చైనాలో భాగంగానే ఇప్పుడు మనం సింగపూర్లో అయితే ఉన్నాము. చంగి ఎయిర్పోర్ట్లో, వరల్డ్స్లోనే లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ అనే చంగి ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఇక్కడ నాకు 21 గంటలు లే ఆఫ్ అయితే ఉంది. 21 గంటలు అంటే చూసుకోండి, ఆల్మోస్ట్ నాకు ఒక రోజు లే ఆఫ్ ఉంది సింగపూర్లో. ఎందుకు పోయి ఒక రోజు లే ఆఫ్ పెట్టుకున్నామంటే, ఇంక మనం చేసేదే బడ్జెట్ ట్రావెలింగ్, మీ అందరికీ తెలిసిందే. సో అందులో ఫ్లైట్ టికెట్లు ఇవే నాకు ఆల్మోస్ట్ లైక్ 20,000 పడింది ఈ ఫ్లైట్. ఎక్కడ చెన్నై టు సింగపూర్, సింగపూర్లో 21 అవర్స్ లే ఆఫ్. మళ్ళీ సింగపూర్ నుంచి మళ్ళీ చైనాలో ఒక ప్లేస్కి వెళ్తున్నాను. ఆ ప్లేస్కి అయితే ఈ మొత్తం జర్నీ నాకు 2 to 3 days అయితే అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 1:20 ఫ్లైట్ ఎక్కితే ఇక్కడ 8:20 అలా దిగిన, 8:20 to 8:30 అలా దిగినాను. దిగంగానే నైట్ అంతా నిద్రలే కదా. ఎర్లీ మార్నింగ్ 1:20 అయితే చూసుకోండి, మిడ్ నైట్ అది, ఎర్లీ మార్నింగ్ అది కాదు. సో అప్పుడు ఫ్లైట్ ఎక్కి ఇక్కడ దిగేసి ఎయిర్పోర్ట్లో ఎక్కడ కుర్జీ ఉందో వెతుక్కున్నాను. ఒక కుర్జీ చూసుకునేసి ప్రశాంతంగా పడుకునేసిన, కూర్చొని బ్యాగ్ ఆడబెట్టేసి పడుకునేసినాను. మళ్ళీ ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం 3 అవుతుంది. 9కి అట్లా పడుకునేస్తే ఇప్పుడు 3 గంటలు అవుతుంది. 3 గంటలకు లేచి ఇంక వాష్రూమ్స్ ఇక్కడే ఉంటే అక్కడే వెళ్ళి బ్రష్ చేసుకునేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వ్లాగ్ చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ అయ్యి వచ్చినాను. అసలు ఊహిస్తారా, 1.5 months తర్వాత మీతో మాడుతున్నాను. అదట్టు ఇక్కడ జనాలు చాలా మంది వింతగా నన్నే చూస్తున్నారు, ఎంత్రా వీడు కెమెరా ఆడో పెట్టేసి ఏదో వాక్కుంటున్నాడు అని చెప్పేసి. ఇట్స్ ఓకే, ఇంతకాలం తర్వాత మళ్ళీ మన చైనా సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాము. హోప్ నాకు మీ సపోర్ట్ దొరుకుతుందని చెప్పి అనుకుంటున్నాను. ఆఫ్రికా సిరీస్ మంది సక్సెస్ఫుల్గా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఆఫ్రికా సిరీస్ మంచిగా ఆదరించినారు. అలాగే ఎంతో ఖర్చు పెట్టి చైనా సిరీస్ అయితే వెళ్తున్నాను, దీన్ని కూడా ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఈ 21 గంటల్లో నేనైతే ఇక్కడ ఏం చేస్తాను ఏంటి అని చెప్పేసి ఈరోజు వ్లాగ్ ఉంటుంది. నెక్స్ట్ వ్లాగ్ చైనా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి చైనాకి వెళ్ళి అవి కంటిన్యూ అవుతుంది. ఈరోజు ఏమిటంటే ఈ చంగి ఎయిర్పోర్ట్లో మనం ఏమేమి చూడొచ్చు, ఏమేమి అట్రాక్షన్స్ ఉన్నాయి, మొత్తం మీకు ఫ్రీగా ఏమేమి చూడొచ్చు అని చెప్పి మొత్తం చూపిస్తాము. ఎవరికన్నా చాలా మందికి ఎయిర్పోర్ట్లో లే ఆఫ్లు ఉంటాయి, లే ఆఫ్ ఇష్యూస్ ఒకటి ఉన్నాయి, మీకు చాలా మందికి తెలీదు. ఆ ఒక ఇష్యూ ఒకటి ఉంది, ఆ బాలికి వెళ్ళే వాళ్ళు కానీ, థాయిలాండ్కి వెళ్ళే వాళ్ళు కానీ, ఇంకిక్కడి నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళే వాళ్ళు కానీ చాలా మందికి ఒక లే ఆఫ్ ఇష్యూ ఉంది ఇక్కడ సింగపూర్లో. ఆ ఇష్యూ కూడా ఏంటో చెప్తాను. నెక్స్ట్ ఇంక ఫ్రీ అట్రాక్షన్స్ ఇక్కడ ఏమి ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఎలా ఉంది అది ఇక్కడ చూపిస్తాను. మనం లాస్ట్ టైం బాలికి వెళ్ళేటప్పుడు ఒకసారి సింగపూర్ ఎయిర్పోర్ట్కి వచ్చినాము. అప్పుడు ఊరికే బటర్ఫ్లై గార్డెన్ ఒకటి చూపించినాను, ఎక్కువ చూపించలేకుండా పోయాను. ఈరోజు మనకి 21 అవర్స్ లే ఆఫ్ కాబట్టి మొత్తం వెళ్ళి దుమ్ము దులిపేద్దాం పదండి. ఎవరైతే సింగపూర్కి రావాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకైతే ఎస్జి అరైవల్ కార్డు అని చెప్పి ఉంటుంది. మీరు దిగిన తర్వాత కూడా దీన్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేసి దీన్ని అయితే ఖచ్చితంగా మ్యాండేటరీకి ఫిల్ చేయాలి. సింగపూర్ లోపలికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు, సింగపూర్ ట్రాన్సిట్ వాళ్ళకి అవసరం లేదు, ఎవరైతే లోపలికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళైతే దీన్ని చేయాలా. అండ్ సింగపూర్లో ఫ్రీ టూర్ ఉంటుంది. మీకు 21 అవర్స్ ఉంది కదా భయ్యా, మీరు ఫ్రీ టూర్ ఎందుకు వెళ్ళలేదని చెప్పి అడగచ్చు. నేను ఇక్కడ చెప్తాను. ఇక్కడ చూసినారా, సింగపూర్ ట్రాన్సిట్ టూర్ అని చెప్పి ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళనే ప్రయారిటీ అయితే ఇస్తారు. ఈ సింగపూర్ టూర్కి మనం వెళ్ళాలంటే మన దగ్గర సింగపూర్ వీసా కానీ, జపాన్ వీసా కానీ, యుఎస్, యూకే, కెనడా ఇట్లాంటి కొన్ని వీసాలు ఉన్నాయి. ఆ వీసాలు ఉంటే మాత్రమే
మనల్ని అయితే ఈ టూర్కి తీసుకెళ్తారు. నా దగ్గర సింగపూర్ వీసా అయితే లేదు, సో అందుకని చెప్పేసి నేను టూర్కి వెళ్ళలేదు. సో 21 అవర్స్ ఏదైతే ఉందో నేను ఎయిర్పోర్ట్ లోపలే ఉండాలనుకుంటున్నాను. అక్కడైతే నా ఎదురుగా చూడండి స్టార్ బక్స్ ఉంది. మీకు ఫస్ట్ ఇది టెర్మినల్ 1లో ఉన్నా, నేను మీకు ఈ టెర్మినల్ 1 చూపించేసిన తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ టెర్మినల్స్ అయితే ఏదైతే ఉందో అవి చూపిస్తాను. చంగి ఎయిర్పోర్ట్లో ది బెస్ట్ థింగ్ ఏమరా అంటే మీరు షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి వోల్స్లోనే లగ్జరియస్ బ్రాండ్ అయిన గూచి దగ్గర అయితే ఉన్నాను. ఇది కొనాలంటే మా తాతలు మా ముత్తాతలు వాళ్ళు కూడబెట్టిన ఆస్తి మొత్తం అమ్మేసినా కూడా దాన్ని కొనలేము. ఇంకా బర్బరీ ఉన్నాయి చూడండి, ఇది కూడా ఫుల్ లగ్జరీ బ్రాండ్లే ఉంటుంది ఎయిర్పోర్ట్ మొత్తం. అది కాకుండా డ్యూటీ ఫ్రీలు కొన్ని ఉన్నాయి, అన్నీ పెట్టినా కూడా మనం అయితే కొనలేము. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసింది ఎయిర్పోర్ట్లో ఎప్పుడు రేట్లు అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అంత ఇంత కాదు, చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో కుదిరినంత మనమైతే ఆ స్థాయికి ఇంకా రాలేదబ్బా, ఎయిర్పోర్ట్లో పోయేసి వాచ్లు కొనేది బ్యాగులు కొనేది ఆ ఘోరమైన ఎక్స్పెన్సివ్ ఎయిర్పోర్ట్లో ముందే మామూలుగానే. సో అంత స్థాయికి అయితే మనం రాలేదు. అండ్ మళ్ళీ ఇంకోటి చూపిస్తా చూడండి, మీరు ఐ షాప్ చంగి అని ఉంటుంది, దీంట్లో కానీ మీరు చేసుకుంటే మీకు కొంచెం డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ మళ్ళీ లోపల ఇక్కడ ఏదైనా షాపింగ్ చేసినా బయట ఏదైనా షాపింగ్ చేసినా మీరు జిఎస్టీ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. మీకు ఎంతైతే జిఎస్టీ పడుతుందో వాళ్ళు ఎంతైతే ట్యాక్స్ ఉన్నదో దాన్ని అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. అదైతే మీకు ఒకసారి చూపిస్తా చూడండి ఎక్కడ ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు నేను ఏదైతే దారి వెళ్తున్నానో ఈ దారిలోనే అక్కడ మీరు ఆ ఎడ్జ్లో కౌంటర్ అయితే చూడొచ్చు, జిఎస్టీ క్యాష్ రీఫండ్ అని చెప్పేసి ఒక కౌంటర్ ఉంది. సో ఆ క్యాష్ రీఫండ్లోకి వెళ్ళి మీరైతే క్యాష్ మొత్తాన్ని మీరు ఏదైతే పేపర్స్ మీ దగ్గర ఉంటాయో ఆ పేపర్స్ ఏదే ఇక్కడికి ఇచ్చినారంటే ఇక్కడ మొత్తం మీకు మొత్తం క్లెయిమ్ మొత్తం రిటర్న్ చేసి ఇస్తారు. అది చూసుకోండి, ఒక చిన్న దుమ్మైనా కనిపిస్తుంది చూడండి, మీకు చిన్న దుమ్ము కానీ డస్ట్ కానీ ఒక పేపర్ ఉండడం కానీ ఏదైనా ప్లాస్టిక్ ఉండడం కానీ ఏమాత్రం లేదు. ఎంత శుభ్రంగా ఉందంటే చూడండి ఎంత శుభ్రంగా ఉంది, క్లీనెస్ట్ సిటీ అని చెప్పి ఊరికే అన్నారా, ఇవన్నీ ఉండడం వల్లే క్లీనెస్ట్ సిటీ అయింది. ఇక్కడ చూడండి మనం వెళ్ళాలంటే ఏ ఉమాబ్రో అన్నాడు, వెళ్ళి ఒకసారి పలకరిద్దాం ఉమాబ్రోని. లాస్ట్ టైం మీకు బాలి వచ్చినప్పుడు ఇవి చూపిలే కదా, మిస్ అయింది ఒకటే. రిమైనింగ్ అన్నీ వెళ్ళినా కానీ మళ్ళీ చూపిస్తే మళ్ళీ రెగ్యులర్గా ఉంటుంది అని చెప్పి రిమైనింగ్ చూపిలేదు. వన్ ఆఫ్ ద న్యూ అట్రాక్షన్ ఏమంటే చంగి ఎయిర్పోర్ట్లో ఇది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ వైఫై ఉంది కదా, వైఫై అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఇంత కలుద్దామని చెప్పి అనుకున్నాం కదా బ్రోని అయితే కలిసినాను నేను, చాలా హ్యాపీగా ఉంది. ఇంతకాలం బ్రో బ్లాగులు చూసి మళ్ళీ బ్రోని నేను ఇట్లా రిసీవ్ చేసుకుంటారని చెప్పి అనుకోలేదు. బ్రో చాలా ఫ్రెండ్లీ, మొత్తం డౌన్ టు ఎర్త్, చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నాము. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే బ్రో మీరు ఇట్లా మాత్రం రిసీవ్ చేసుకో, ప్రామిస్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మిగతా వాళ్ళు నేను మిగతా యూట్యూబర్స్ కలిసినారు కదా, ఇట్లా మాత్రం రిసీవ్ ఏం చేసుకోలేదు, కొంచెం పొగరు అనేది ఉనింది. ఓపెన్గా చెప్పాలంటే కొంచెం పొగరు ఉనింది వాళ్ళకి. సో మరి మీరు మంచిగా రిసీవ్ చేసుకున్నారు, నేను ఇంతకుముందుకి ఎవరో తెలియదు తెలియదు కానీ మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఇందాక మీకు నేనే ఎక్కువ ఆనందపడుతున్నాను, సింగపూర్లో మన తెలుగు అని చూసి అసలు చాలా ఆనందం అనిపించింది. సో ఇంతసేపు మంచిగా టైం బ్రోతో టైం స్పెండ్ చేస్తున్నాం, ఇంక వెళ్ళి ఏమన్నా తిందాం బ్రో, తిందామా? సో వెళ్ళి తిందాం బండి, లోకల్ డిషెస్ ఏమన్నా ఉంటే. ఓకే బ్రదర్, చైనా వెళ్తున్నారంటే మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి, మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా, చాలా ప్లేసెస్ కూడా కవర్ చేయబోతున్నారు, చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వబోతున్నారు. ఉమాబ్రో అయితే లాంజ్కి వెళ్ళినాడు, సో మన దగ్గర ప్రయారిటీ పాస్ లేదు, ఇంకా కొనుక్కోలేదు. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ వెనకాల నా సబ్వే ఉంది కదా, అండ్ డ్రింక్స్ అండ్ బ్యావరేజెస్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నాయి. సో వీటికైతే వచ్చేసి ఒక బ్లూబెర్రీది ఒకటి తీసుకున్నాను, ఒక స్ప్రైట్ ఒకటి తీసుకున్నాను. ఇవి నాకు 6 సింగపూర్ డాలర్స్ అయితే పడింది. 6 సింగపూర్ డాలర్స్ అంటే ఆల్మోస్ట్ లైక్ 400 అట్లా పడింది అనుకున్నాను, 400 రూపాయలు అయితే పడింది ఈ రెండు డ్రింక్స్. ఫుడ్ తిందాం అనుకున్నా కానీ అంత చైనీస్ డిషెస్ ఉన్నాయి, ఎందుకరా నాయన ఇప్పుడే కొంచెం హెల్త్ కొంచెం సెట్ అయ్యి ఇట్లా వచ్చినాము, మళ్ళీ ఇక్కడ తినేసి చైనాలో పోయి ఎంత కష్టపడి. ఎట్లా చైనాకి వెళ్ళినప్పుడు వాడు తినాలా, అక్కడే ట్రై చేద్దాము, ఇక్కడ ప్రస్తుతానికి డ్రింక్స్తో అయిపోకూడదామని చెప్పేసి 2 డ్రింక్స్ అయితే కొనుక్కున్నాను. సో ఇంకా ప్రశాంతంగా తాగేసి మళ్ళీ బ్రో లాంజ్కి వెళ్ళాను కదా, బ్రో వచ్చిన తర్వాత బ్రోతో కూర్చొని ఏముందో మొత్తం మాట్లాడదాం, 1 బై 1 మొత్తం మాట్లాడి మీకు ఎక్స్పీరియన్స్ ఏదో మీకు చెప్తాను ఎలా ఉంది ఏం కథ అని చెప్పేసి. బాగుంది ఇదైతే, నాకు ఇది నచ్చింది, బ్రహ్మాండంగా ఉంది. మీ అందరు చూసినట్టు ఈరోజు అయితే ఉమాబ్రో అని అయితే మీట్ అయినాను సింగపూర్లో, సింగపూర్ చంగి ఎయిర్పోర్ట్లో మాని సింగపూర్ చంగి ఎయిర్పోర్ట్లో ఉమాబ్రోని అయితే మీట్ అయినాను.
ఇంతసేపు అట్లా తిరుక్కొని బ్రో మేమంతా ఎయిర్పోర్ట్ అంతా ఒక ఆట ఆడుకునేసినాం మొత్తం రౌండ్ వేసాము. ఇవి కింద కూర్చున్నాం, ఎక్కడ కూర్చున్నాం అనుకుంటున్నారు చూసారా? చక్కగా మా మా ఏదో మా ఇల్లు లాగా పుట్టిల్లు లాగా కూర్చున్నాం ఇక్కడ హ్యాపీగా కింద అట్లా కూర్చొని ఇంతసేపు తిరిగి తిరిగి అలసిపోయి లాస్ట్ ఒక చోటుకి అయితే వచ్చి కూర్చొని ఇంకా బ్రోకి మనకి కొన్ని క్వశ్చన్లు మన ఎక్స్పీరియన్స్ అవన్నీ షేర్ చేయమని చెప్పి అడుగుదాము. తప్పకుండా తప్పకుండా చెప్పండి బ్రో, మాకు కొన్ని ఎక్స్పీరియన్స్ ఈ కొత్త తరానికి కొన్ని ఎక్స్పీరియన్స్ ఏమైనా ఇచ్చినారంటే అడ్వైజులు హెల్ప్ అవుతుంది. ఏం లేదు, ట్రావెలింగ్ అనేది అయితే చాలా ఎక్స్పెన్సివ్తో కూడుకున్న హాబీ. మొట్టమొదటి చెప్పాలంటే నేను ఏదో ఎంచుకున్నాను, మన వాళ్ళు సపోర్ట్ చేశారు, అంతా అయిపోయింది. ఎవడవాడ 54 దేశాలు చూసేసాను, మంచి ఆదరణ కూడా సంపాదించాను, మధ్యలో ఒడిదొడుకులు కూడా చాలా చూశాను కూడా. చాలా మంది మన మీద కాంట్రవర్సీలు చేశారు, చెడ్డవాడు అన్నారు, రకరకాల మాటలు మాట్లాడారు, కానీ మనం ఆ నిక్నేమ్స్ పెట్టారు, ఇంట్లో వాళ్ళని తిట్టారు, కానీ అవన్నీ పట్టించుకోకుండా ముందుకి సాగిపోయాను. కష్టం వచ్చినప్పుడు మన వాళ్ళ దగ్గర సాయం తీసుకున్నాను, మన నా సపోర్టర్ దగ్గర నుండి మంచి సపోర్ట్ అందింది. అది మళ్ళీ మళ్ళీ పుంజుకొని మళ్ళీ నేను ఎప్పుడు ఒకళ్ళు ఎప్పుడైనా సరే ఒకళ్ళకి చెడు చేయాలని ఎప్పుడు అనుకున్నాను, ఒక్కసారి కూడా చేయలేదు. మేము మంచి చేయాలనుకుంటాను ఎంత చేసినా కూడా, నన్ను నేనే కూరుకుపోయాను, అందరిని నమ్మి. బట్ రిసీవ్ చేసుకున్న విధానంలోనే తెలుసు ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారంటే, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రేంజ్లో రిసీవ్ చేసుకున్నారు బ్రో. అసలుకి మళ్ళీ మంచిగా మనిషి మనం ప్రయాణం మొదలు పెట్టాం నేను అనుకుంటాను. ఎందుకంటే మనం లైఫ్లో ఒక విషయం లేదు, ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్మాను. అవును, ఒక రోజు నమ్మి మీకు రోజు సాయం వచ్చింది, ప్రాబ్లం ఏదో వచ్చింది, ఓకే, మీరు నన్ను అడిగారు సాయం కావాలని, నేను నీకు సాయం చేశాను, ఆ సాయాన్ని మీరు నిలబెట్టున్నారు అనుకోండి, నా అంత అదృష్టవంతుడు ఎవరు లేడు. మీరు కాదు, నేను అదృష్టవంతుడిని, ఎందుకంటే నేను గొప్పగా చెప్పుకుంటాను నా వల్ల పలానా వ్యక్తి నేను సాయం చేశాను మనసు చెప్పుకుంటాను, చాటింపు వేసుకోను అట్లా. అలా చాలా మంది నాకు సాయం చేశారు అంటే వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు అనుకుంటారు మనసులో. నేను ఎప్పుడు బాగా నన్ను నమ్మి చాలా ఎన్నో వీడియోలు చూసి కూడా, అవును, ఏం మంచోడి కాదు, చెడ్డవాడిని, కాంట్రవర్సీ అన్నీ చేసి కూడా చూసి కూడా వచ్చి మళ్ళీ నాకు సాయం చేశారు. అవును, అన్ని దాటుకుని తెలియదు మళ్ళీ నేను ఎవరికి, కానీ వచ్చి సాయం చేశారు, చాలా సాయం చేశారు. అలాంటి వాళ్ళు వాళ్ళ జీవితంలో రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు అనుకుంటారు, ఎందుకంటే అది పెయిన్, చాలా పెయిన్. ఇప్పుడు నేను మీరు నేను 10 రూపాయలు తింటాను అన్నా అని అడుగుతాను మిమ్మల్ని, మీరు నాకు ఇచ్చారు, నేను ఫోన్ చేయకుండా వెళ్ళి లిక్కర్ తాగటం చూశారు, అది మనసు ఇరిగిపోతుంది, అది మనసు ఇరిగిపోతుంది. ముందు ఎందుకు నాకు స్నానం చేసామని లైఫ్ లో పెయిన్ ఉంటుంది మీకు కూడా. అవును, ఉంటుంది అట్లా, అదే అదే కలగకూడదు అనుకుంటా, అందుకని పట్టుదలతో చేస్తాను. మధ్యలో ఏంటంటే ఫ్యామిలీ వచ్చేసింది, మీ అందరికీ తెలిసింది ఫ్యామిలీ అంటే బాధ్యతలు చాలా ఉంటాయి. నేను అనుకుంటాను జీవితంలో ఫ్యామిలీ కూడా చూసుకోవాలని చెప్పి, మెయిన్ కదా, అది రెండు ఉండాలి, రెండు ఉండాలి, ఎందుకంటే రేపు బ్యాలెన్స్ ఉండదు, రేపు ఒక 10 ఏళ్ళ తర్వాత అయిపోతుంది, అయిపోయిన తర్వాత ఫ్యామిలీ నాకు ఉండేది, అది ఎప్పుడు నేను ఆ రోజు గడపలేదు అనుకోండి, నా పిల్లలతోనూ మా వైఫ్ తో గడపలేదు అనుకోండి, మంచి సమయం ఏమవుతుంది, వాళ్ళకి జ్ఞాపకాలు ఉండవు, పిల్లలకి ఫేస్ మర్చిపోతారు, అంతే జ్ఞాపకాలు ఉండవు అదే వాళ్ళ చేష్టలని. అందుకని బ్రేకులు తీసుకోవడానికి కారణం, కొత్త వాళ్ళకి నేను ఏం చెప్తానంటే మీరు ఎప్పుడు మీరు పట్టుదలతో చేయండి, తప్పకుండా మన వాళ్ళు ప్రోత్సహిస్తారు, దాంట్లో డౌటే లేదు. మంచిగా మాట్లాడండి, మంచిగా రిసీవ్ చేసుకోండి, ఎదుటి మనిషిని గౌరవించండి. మీరు ఏం కంటెంట్ ఇస్తున్నారనేది మ్యాటర్ కాదు, అన్నీ ఇవ్వచ్చు, యంగ్ జనరేషన్కి సరిపడేది ఇవ్వచ్చు, ఓల్డ్ జనరేషన్ సరిపడేది ఇవ్వచ్చు, బట్ ఎదుటి మనిషితో రెస్పెక్ట్గా ఉండండి చాలు. ఎదురు వాళ్ళ కష్ట సుఖాలు ఏమైనా మనకి అర్థమవుతాయి, మంచిగా ఉంటుంది, మన వాళ్ళతో షేర్ చేసుకుంటే షేర్ చేయండి అంతే. బట్ చాలా ఎక్స్పెన్సివ్ అవి బ్రదర్, అంత ఈజీ కాదు ట్రావెలింగ్ అనేది. ఇట్స్ రియల్లీ కెమెరా ఫోటోషూట్ ఒకటి, అదే అవును, అండ్ రెండు చాలా ఎక్స్పెన్సివ్. ఇంటర్నేషనల్ ఆల్ ఇండియా ట్రిప్ కొంచెం బెటర్, కానీ ఇంటర్నేషనల్ ఘోరమైన ఎక్స్పెన్సివ్. ఎందుకంటే నేను చూసినారు కదా, ఇప్పుడు బ్రోని కలిసిన తర్వాతే నాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. నేను దానివల్ల నాకు ఇన్ని రోజులు చాలా డబ్బులు నష్టపోయినా, నాకు బ్రోని కలిసినాకే ఆ విషయం చెప్పిన ఏమంటే, డ్రోన్ ఏదైతే నేను క్యారీ చేస్తున్నానో నా హ్యాండ్ బ్యాగ్లో నేను పెట్టుకుని వచ్చేవచ్చంట, నాకు ఇంతకాలం ఆ విషయం తెలీదు. ఇప్పుడు చైనాకి కూడా 8,000 పెట్టి బుక్ చేసుకున్నా బ్రో, మీరు ఇప్పుడే తెలిసింది ఆ విషయం. అందుకే డబ్బులు వేసి నేను నా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, నేను నా ఫేవరెట్ బ్యాగ్ ఇది అని చెప్పి 7,000 పెట్టి టికెత్లాన్లో కొన్నాను, 4 క్లాస్ బ్యాగ్, మన ఇదే కొనుక్కున్నాను, అది చాలు. 3 ప్యాంట్లు, 10 షర్ట్లు, 10 ఇన్నర్లు, ఒక సైడ్ నే ఒక డ్రోను, ఎలక్ట్రానిక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది చాలు, 10 కేజీల బ్యాగ్ ఒక ట్రావెలర్కి.
నేను కూడా చెప్పాను నేను చేసిన తప్పులు చాలా ఉన్నాయి. మొదటి రోజు టాన్సానియా వెళ్ళినప్పుడు 27 కేజీలు వేసుకుని వెళ్ళాను దున్నేస్తానని చెప్పి. ఆఫ్రికాలో నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అదే, లగేజ్ ఎక్కువ ఎత్తుకెళ్ళిపోవడం. అందుకనే మీరు కూడా అలా చేయబాగా తగ్గించారు, మంచి విషయం. ఇంకా తగ్గించండి, నెక్స్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు ఇది కొనుక్కోండి. ఖచ్చితంగా ఇట్లాంటిది ఒకటి కొనుక్కునేసి డ్రోన్ అప్పుడు ఇప్పుడు తెలిసిన దాని వల్ల నాకు చాలా అమౌంట్ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. రైట్, అది నిజానికి అదొక మంచి టిప్ నాకు. అట్లా ఇంకా యుఎస్ వీసా తీసుకోమని చెప్పినారు బ్రో, సజెస్ట్ చేసినారు తీసుకోవాలి ఒక ట్రావెలర్ అనేవాడికి ఇలాంటి అని చెప్తున్నాను. ఈ ప్రపంచంలో ఒక ర్యాంకింగ్ అనేది ముద్రించబడిపోయింది, ఒక దేశానికి ర్యాంక్ అని. ఇక మనం ఏం చేయలేము, దానికి అన్ని ఈక్వల్ లో లేవు, ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ లో ఉన్నాయి. అందుకని మనలాంటి ప్రయాణికుడికి ఇప్పుడున్న కాలంలో ఒక హయ్యర్ టాప్ 5లో ఉన్న కంట్రీస్ ఏంటి, అమెరికా, కెనడా, ఫ్రాన్స్, యూరోపియన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, అలాగే ఆస్ట్రేలియా, ఇలాంటి కంట్రీస్ వీసాస్ ఉన్నాయంటే చాలా కంట్రీస్ మనకి వీసా ఫ్రీ ఇస్తున్నాయి, ఆన్ అరైవల్ ఇస్తున్నాయి, ఇలాంటి ఫెసిలిటీస్ వస్తున్నాయి. ఇలాంటి ఫెసిలిటీ ఇవ్వడం వల్ల మనకు చాలా మనీ సేవ్ అవుతాం. మన పాస్పోర్ట్ ఇంకా ఎనుకుంది కదా. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. నేను అలా వీసా ఉండటం వల్ల జోర్డాన్ ఈజీగా వెళ్ళిపోయాను ఇజ్రాయెల్ నుండి బై ల్యాండ్ బోర్డర్. లేకపోతే ఫ్లైట్ లో వెళ్ళాల్సి వచ్చేది, వీసా తీసుకోవాల్సి వచ్చేది, మళ్ళీ ఇండియా రావాల్సి వచ్చేది. ఇండియన్స్ కి ఎప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోనే దిగాల. చూడండి, దుబాయ్ వెళ్ళిపోయాను. దుబాయ్ మీరు కావాలంటే వీసా అప్లై చేసుకోవాలి, 3 రోజులు వెయిట్ చేయాలి. మీరు నేను అవసరం లేదు, డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు, దిగిపోవచ్చు. యుఎస్ వీసా ఇప్పుడు కూడా మీరు డైరెక్ట్ బయటకి వెళ్ళిపోవచ్చు. కేవలం నాకు నా దగ్గర వీసా లేదని చెప్పేసి బ్రో ఆగిపోయి నాతో టైం స్పెండ్ చేస్తున్నా అంటే చూడండి. నేను లాంజ్ లో కూడా ఉండొచ్చు, నాకు ఇష్టం లేదు. మనం విత్రుడిని అట్లా వదిలిపెట్టాం. నా దగ్గర ప్రయారిటీ పాస్ అవేం లేదు, వీసాకి లేదు. నా కోసం బ్రో అన్ని క్యాన్సిల్ చేసుకునేసి నాతో పాటే ఉన్నారు. ఏం పర్లేదు, ఏం చెప్పగలను చెప్పండి బ్రదర్. మీరు నేను వేరేం కాదు, అర్థమైందా? నేను ఎప్పుడో 4 ఏళ్ల క్రితం స్టార్ట్ చేశాను, మీరు ఇప్పుడు 1 ఇయర్ క్రితం చేశారు. మెల్లమెల్లగా మీరు కూడా అందరూ జనాల్లోకి పడతారు, మెల్లగా ఎదుగుతారు. గివ్ అప్ ఇవ్వకండి ఎప్పుడైనా సరే. పోరాటం లేదు, పోరాటమే లేదు, పోరాటం జీవితం అంటేనే పోరాటం. ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉంటాం, నేను అదే చేస్తున్నాను. ఎవ్రీడే నేర్చుకోమన్నా. నేను కూడా అంత ఎడ్యుకేటెడ్ పర్సనే కాదు, చాలా తప్పు చదువుకున్న వాడిని, కింద స్థాయి నుండి వచ్చిన వాళ్ళమే. మనుషులు తెలుసు, రూపాయలు తెలుసు, ఎర్తున్నారు ఇక చాలా. అసలు బ్రోడ్ని కలవంగానే ఇంత డౌన్ టు ఎర్త్ ఉన్నారని చెప్పి నేను అనుకోలేను. కొన్ని మీకు ఆల్రెడీ తెలుసు, నేను కొంతమంది యూట్యూబర్స్ని అంతా కలిసిన, కానీ ఇంతలా రిసీవ్ చేసుకొని ఒక మనిషికి అంత రెస్పెక్ట్ ఇచ్చి మన కోసం అన్ని క్యాన్సిల్ చేసుకునేది మైండ్ బ్లోయింగ్ నాకు. అసలు ఏం పర్లేదు, కామన్. హ్యాపీ నాకు మీరు కలవడం, నాకు ఇంకా హ్యాపీ రియల్లీ. ఒక తెలుగు కలిసారు సింగపూర్ లో చూస్తానే ఉంటాం ఈ బ్లాగ్లు. ఇంకా సర్లే, మనకి ఎప్పుడో ఒకసారి కూడా బ్రో ఎక్కడ తగలట్లేదే, మన ఇన్ని దేశాలు తిరుగుతాను. అసలు నేను అనుకోలేదు బ్రో బ్లాగులు నేను బాలీలో చూస్తాను. సడన్ గా ఇక్కడ నేను ఎయిర్పోర్ట్ నుంచి నడుచుకుంటూ వెళ్తే బ్రో ఇట్లా వెళ్తున్నాడు. నాకు షాక్ అయిపోయి బ్రో అని ఒకసారి పిలవంగానే మొత్తం చూసి, అమ్మ మీరు తెలుగు వాళ్ళు కదా అని చెప్పి చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, నాకు బాగా నచ్చింది. నా కోసం లాంజ్లు నుంచి యాపిల్ అన్నీ తీసుకొచ్చినారు బ్రో. లాంజ్కి వెళ్ళి కేవలం నా కోసం యాపిల్ డ్రింక్స్ అన్నీ తీసుకొచ్చి వరే ఇచ్చినారు. తిను బ్రో, బాగా ఫైబర్స్ తిను, తినట్లా నువ్వు ఏమని చెప్పేసి. సో మంచిగా ఉంది. ఇంకా చైనాకి ఏమన్నా కొన్ని ఈ సజెషన్లు ఏమి బ్రో, అది ఏం అర్థం కాదు. అయితే మెంటల్ ఎక్కిపోతుంది నిజంగా చెప్తున్నా ఫ్రాంక్గా. మీకు చెప్తున్నది అప్లికేషన్స్ కూడా మనం మార్చలేము, అది అట్లానే తగలడతాయి. చైనీస్లోనే ఇంగ్లీష్లో చేయలేము. స్క్రీన్ షాట్ తీసుకుని ఆ స్క్రీన్ షాట్ తీసుకెళ్ళి గూగుల్ ట్రాన్స్లేటర్లో స్కాన్ చేసుకుని చూసుకోవడం తప్ప. అప్పుడు రష్యా వెళ్ళాం అనుకోండి, రష్యా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న పైన ఇంగ్లీష్ ఉంటుంది, లాంగ్వేజ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. కానీ ఇక్కడ చేంజ్ అవ్వదు, అంత స్ట్రిక్ట్. నేను ఇంతవరకు విపిఎన్ కొనలేదు, ఏం చేసుకోలేదు, ఏదో గోవిత ఫ్లో ఎట్లా వెళ్ళిపోతున్నాను. ఇక్కడే కొనండి మీరు, ఇప్పుడు పర్చేస్ చేసుకోండి. మంచి విపిఎన్ ఇప్పుడే తీసుకోవాలి మీరు. ఓకే, మీకు ఎయిర్పోర్ట్ లో పెద్ద సమస్య అయిపోతుంది. మీరు ఎయిర్పోర్ట్ లోనే మనీ విత్డ్రా చేసేసుకోండి. మనీ ఉండదు నా దగ్గర. చైనీస్ యాన్ ఒక 4,000 చైనీస్ యాన్లు ఉన్నాయి. డాలర్లు ఒక 1,000-2,000 డాలర్లు ఏమర్లేదండి, చాలా తక్కువ అవుతుందండి. నేను చాలా తక్కువ ఖర్చు పెట్టాను, 30 రోజులు ఉన్నాను. నా దేశం 130,000 అంత ఖర్చు పెట్టున్నాను అంతే. బుల్లెట్ ట్రైన్ తీసేస్తే ఇంకా అది కూడా ఉండదు కదా. బుల్లెట్ లైన్ ట్రాన్స్పోర్ట్ తీసేస్తే ఇంకా 40,000 ఖర్చు పెట్టుంటాను అంతే. ట్రాన్స్పోర్ట్ తీసేస్తే 40,000-50,000 అంతే. చాలా వరకు కౌచ్ సర్ఫింగ్ లో ఉన్నాను, లోకల్స్ తో ఉన్నాను, మన తెలుగు వాళ్ళతో ఉన్నాను. మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ దొరికితే ఏ దేశమైనా హ్యాపీగా దున్నే వచ్చు. అవును, కరెక్ట్. సో మొత్తానికి మీరు 53 కంట్రీస్ కవర్ చేసాం. 54 అవును. నెక్స్ట్ 55 వెళ్తాను, ఫ్యాన్సీ నెంబర్ 55. ఇప్పుడు ముందే బ్రో మీరు చూసండి, 20 దేశాలు ప్లాన్ చేసుకుని వచ్చినారు. చాలా అంటే ఇట్ సైడ్ అయితే గవర్నమెంట్ ఎక్స్పెన్సివ్ కదా, అట్లా మీరు ఒకరే వెళ్తున్నారంటే ఫుల్ ఎక్స్పెన్సివ్. 20 లక్షల దాకా అవుతుంది, 15 లక్షల నుండి 20 లక్షలు అవుతుంది. ఈజీగా అవుతుంది, ఎందుకంటే మీరు ఒకరే హోటల్స్ ఉండాలి, ట్రాన్స్పోర్ట్ అయ్యింది. నా ఫ్రెండ్స్ అందరికి వీసా రిజెక్ట్ అయింది, నాకు న్యూజిలాండ్ వీసా రిజెక్ట్ అయింది. ఏమవుతుందో తెలియదు ముందు.
ఆ వీసాలే పెద్ద పంచాయతీ. ఇండియన్స్ తిరగాలంటే ఆ వీసాలే మిగతా దేశాలే అండి, వాళ్ళ పాస్పోర్ట్ కి విలువ ఉంటే డైరెక్ట్ గా ఆనారే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. బాగా బ్యాడ్ అయిపోయింది బ్రదర్, అది కూడా చెప్తాను నిజంగా. మన ఇండియన్స్ చేస్తారు అది, బయట వాళ్ళు తప్పు కాదు. మన ఇండియన్స్ లో కొంతమంది ఇల్లీగల్ గా వెళ్ళి అక్కడ అసైలం అడగటం, ఏదో ఒకటి స్టే చేయడం, మైగ్రెంట్స్ అవటం, ఏదో అవటం వల్ల దానివల్ల మిగతా వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. అది ఖచ్చితంగా బాగా ఉంది. మనం ఫుల్ పడుతుంది మన ఇండియన్స్ కి. అంటే ఇన్ని దేశాలు వెళ్ళి చూశాను కదా నేను, ఆ దేశాల్లో బాగా ఎక్కువ శాలరీ ఇస్తారు, కొంచెం వీళ్ళు వెళ్ళి పని చేసుకుంటే ఇంట్లో వాళ్ళ జీవితాలు మారుతాయి అని చెప్పి వీళ్ళేమో ఆస్తితో వెళ్తారు. అది దొంగ రూట్లో వెళ్తారు, అది మంచి రూట్లో వెళ్తే ప్రాబ్లం లేదు. ఆ దొంగ రూట్ వెళ్ళడం వల్ల వాళ్ళు ఇబ్బందుల్లో పడతారు, దేశానికి ఇబ్బంది పేరు, వెనకొచ్చే ట్రావెలర్కి ఇబ్బంది, జెన్యున్గా వెళ్ళేవాడికి కూడా ప్రాబ్లం, జెన్యున్గా వెళ్ళేవాళ్ళకి కూడా ప్రాబ్లం. అది అండ్ ఇంకొకటి ఉంది, అది అడగచ్చు అడగకూడదో తెలియదు చెప్పడం ఏమైనా పర్లేదు. అంటే ఈ నెగిటివిటీ ఫుల్గా వచ్చింది కదా, అవునవును, ఫుల్గా వచ్చి మళ్ళీ కంబ్యాక్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు, ఫుల్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. అవునవును. అది ఎట్లా కంబ్యాక్ అయినారో ఒకసారి చెప్తారా? ఎట్లా నెగిటివిటీ నుంచి పెయిన్ అయితే ఫీల్ అయ్యాం బ్రదర్, 100% చెప్తున్నాను. చాలా పెయిన్ ఫీల్ అయ్యాం, పెయిన్ ఉంది. చాలా కాలంగా కాంట్రవర్సీ జరిగింది. అవునవును, పెయిన్ ఉంది, పెయిన్ లేదని అంటలేదు. ఎందుకంటే మనం ఎవరు తప్పు చేయలేదు, మోసం చేయలేదు. మనం కొంతమంది వల్ల కూరుకుపోయాం, మన అంటే మనం చేస్తాం తప్పు అని చెప్పి ఏదో చెప్పి మాయ చెప్పి చేసి అట్లా చేయడం వల్ల దాన్ని మళ్ళీ కష్టపడి తీసుకొచ్చాం. సేమ్ మన కంటెంటే, మెయిన్ చెప్పాలంటే మన కంటెంట్, మన బిహేవియర్ మళ్ళీ మనం నిరూపించుకున్నాను నేను వాళ్ళకి. చెడ్డవాడిని కాదు అని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన నేను చెప్తాను, అప్పట్లో మిలియన్స్ పడతా ఉండిందంటే ఇంక మీకు అప్పట్లో పడతా ఉండే మిలియన్స్. దాని తర్వాత ఎప్పుడైతే కాంట్రవర్సీ అదైతే అయిందో అప్పుడు మళ్ళీ ఛానల్ డెడ్ లో ఖచ్చితంగా వెళ్ళింది, ఛానల్ లోపలికి వెళ్ళిపోయింది, పర్సనల్ అటాక్స్ చాలా జరిగినాయి. ఇప్పుడు అవన్నీ దోసుకుని వచ్చి మళ్ళీ ఇప్పుడు మిలియన్స్ కొడుతున్నారు, చాలా మంచి విషయం అది. వాళ్ళు సాటిస్ఫై అయితే చాలు, నేను ఎప్పుడు మిలియన్ వ్యూస్కి వెళ్ళాలని, నాకు 20 లక్షల సబ్స్క్రైబర్లు ఉండాలని ఎప్పుడు ఆశపడమిస్. నేను ఇవాళ వీడియో ఎంత పర్ఫార్మెన్స్ చేశాను, ఇవాళ నేను జనాలు నాకు ఇష్టపడ్డారా హ్యాపీగా, ఒక 100 కామెంట్ ఎంతో కొంత కామెంట్లు బాగుందన్న అని అన్నారా, వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారా అని ఇలాంటి టాపిక్ చూస్తాను. ఇవాళ వీడియో అయిపోయింది, మళ్ళీ రేపు దీన్ని దాని మీద ఫోకస్ చేస్తాను. ప్రయాణం, నా ప్రయాణాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను వీడియోలు తీయడానికి రాలేదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. నా టార్గెట్ 195 దేశాలు చూడాలని ఎట్లయినా వెళ్తాను, ఎట్లయినా వెళ్ళాల్సింది. లేదు దారి లేదు నాకు, అది కింద పడతానో నేల మీద పడతానో దొల్లుతానో వెళ్తారు. వెళ్ళి ఆ తర్వాత ఏం చేస్తాను నాకు తెలియదు. వెళ్ళి అయితే నేను మీ అందరికి నిరూపించుకుంటాను, ముఖ్యంగా నన్ను నమ్మిన వాళ్ళకి నేను నిరూపించాను. నాకు ఏది నచ్చింది ఏమంటే, ఆల్రెడీ మీరు ఇండోనేషియా వెళ్ళినారు కదా, అవునండి అవును, ఇప్పుడు మళ్ళీ అన్కవర్డ్ ప్లేసెస్ అని చెప్పేసి మళ్ళీ వెళ్ళినారు, అదే సేమ్ కంట్రీ. రిమైన్ కొంతమంది వెళ్ళరు ఏమరా అంటే, ఆ సిటీకి వెళ్ళిపోయినాం కదా, ఓకే మన లిస్ట్ లో ఒక దేశం అయిపోయింది, మళ్ళీ ఆ దేశానికి నేను వెళ్ళి మళ్ళీ నేను డబ్బులు ఖర్చు పెట్టుకోవాలా, ఆ కాన్సెప్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది ఆ కాన్సెప్ట్ ఉంటుంది. ఇలాగే రీసెంట్ ఇథియోపియా కూడా వెళ్ళానండి, ఎదిగిపోయి నేను ఇంతకుముందు సౌత్ పార్టే చూశాను, మురిసి ట్రైబ్ ఇలాంటివి. అవును, నార్త్ వాల్కినో ఇవన్నీ చూడలే. అందుకని రీసెంట్ గానే ఒక 2 మంత్స్ బ్యాక్ 3 మంత్స్ బ్యాక్ వెళ్ళాను, అవి కూడా కవర్ చేశాను. అప్పుడు నాకు 2.5 లక్షలు దాకా ఖర్చు అయింది, నాకు వచ్చింది ఏం లేదు. బట్ వీడియోలు ఎంజాయ్ చేశారు, జనం బాగా ఎంజాయ్ చేశారు. మాలి అయితే ఏకంగా 3 సార్లు 4 సార్లు వెళ్ళినట్టు ఉన్నా, 3 సార్లు నాకు కింద చెప్తారు, బ్రో మాలి వెళ్ళు, బ్రో మాలి వెళ్ళు, బ్రో అని చెప్పేసి నాకు కూడా చెప్తా ఉంటారు. బాగుంటుంది మాలి, మాలి బాగుంటుంది, బాగుంటుంది. అట్ల సైడ్ పార్ట్ తెలుగులో నాకు తెలిసి మోస్ట్లీ ఎవరు కవర్ చేయలేదు, నేనైతే చూడాల బ్లాగ్లు. అవును, ఆ మాలి సైడ్ సెనిగల్ ఆఫ్రికా, వెస్ట్ ఆఫ్రికా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కవర్ చేయలేదు. అవును, నేనే పెట్టానండి. మీరు పెట్టినప్పుడు ఫస్ట్ కొన్ని అక్కడ బట్టలు వేసుకునే దగ్గర జనాలకి లేదు అన్నట్టు, అప్పటి దాకా నాకు కూడా తెలియదు ఆ ఇన్ఫర్మేషన్. తినడానికి కూడా ఉండదండి, నాకు చాలా నచ్చింది. మీరు కూడా ఆఫ్రికా ఎక్స్పీరియన్స్ అవ్వడం చాలా మంచి అనుభవం, ఎందుకంటే నాకు నేను చెప్పవసరం లేదు, ఎందుకంటే నేను అనుభవించిందే, మీరు కూడా అనుభవ ఎక్స్పీరియన్స్ అయ్యారు అక్కడ. మంచి ఆఫ్రికాలో అదొక పీడకలు అనుకోవాలన్నా, ఆఫ్రికా వెళ్ళిన థర్డ్ డే మాది ఫోన్ పోయింది, ఫోన్ పోయి ఒక మనిషి డ్రాప్ అవుట్ అయిపోయినాడు, మళ్ళీ మేము ఇద్దరం కంటిన్యూ చేసినాం. ఒక ప్రాబ్లమా, రెండు ప్రాబ్లమా, అంటే అలాగే ఉంటుందండి, కొంచెం టఫ్ ఉంటుంది. మళ్ళీ హెల్త్ బాడీ అయిపోయింది ఉగాండాలో నాకు. మళ్ళీ ఏంటంటే చాలా మంది మనల్ని చెప్తుంటారు ట్రావెలర్స్, మనం రేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి నేర్పించండి రా బాబు, వాళ్ళకి నేర్పించండి రా బాబు. మనం అక్కడ నేర్చుకోవడానికే వెళ్ళాము, మనం నేర్పించడానికి వెళ్ళలేదు, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. అది వాళ్ళ కల్చర్ చేంజ్ చేయడానికి మనకి రైట్స్ లేవు కల్చర్ వాళ్ళు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళ కల్చర్ అది, మనం నేర్చుకోవడం లేదు, చూసాము వచ్చాము. మనం వీలైతే మనం ఏదైనా భోజనం ఏదో సాయం చేస్తే రావటం తప్ప, రెస్పెక్ట్. ఎందుకంటే ఒక రూల్ కూడా ఉంది ఇప్పుడున్న గవర్నమెంట్స్ లో, కల్చర్ చేంజ్ చేస్తే మనకి కేసు కూడా వేస్తారు. వాడు బట్టలు వేసుకోవడం లేదు అని చెప్పి మనం వెళ్ళి బట్టలు ఇచ్చి వచ్చాం అనుకోండి, నువ్వు మా ఊరు కల్చర్ చేంజ్ చేస్తున్నావు అని చెప్పి చేస్తారా జనం, వేస్తే వేయచ్చు మనమే తప్పకుండా. మనుషులంతా చాలా బట్టలు వేసుకోరండి, వాళ్ళ కల్చర్ అది.
అవును కల్చర్ కల్చర్ నమీబియా దేశంలో నమీబియా ఉంటది గొప్పగా చెప్పుకుంటున్నారు. నేను ఇళ్ళకి బట్టలు వేసుకుంటే వాళ్ళు అనుకోండి వాళ్ళు అయిపోతుంది. అట్లా ట్రైబ్ కల్చర్స్ వాళ్ళది మనం రెస్పెక్ట్ చేయాలి అంతేగాని మనం వాళ్ళని ఏం చెప్పలేము. చెప్పేంత స్థాయిలో లేము, నేర్చుకునే స్థాయిలోనే ఉన్నాం. ఇంకా స్టిల్ నేను నేర్చుకుంటున్నా బ్రో దగ్గర నుంచి. ఇప్పుడే కొన్ని చాలా విషయాలు చెప్పినా కదా, చాలా విషయాలు నేనైతే నేర్చుకున్నాను. అండ్ ఇంకా ఇంకొకటి ఉంది, ఎవ్రీడే వీడియోలు పెట్టడం వల్ల సక్సెస్ వస్తుంది, కొంచెం క్లిక్ అవుతారు, ఛానల్ పుష్ అవుతుంది. అది నిజమా? ఈజీ బ్రదర్, అది నిజమా? అని హోల్ ఇండియాలో నేను ఒక్కడిని పెడతాను అనుకుంటా. నాకు తెలిసి ఒకవేళ ట్రావెల్ చేస్తే ఎవ్రీడే వీడియో ఫస్ట్ పొజిషన్ లో ఉంటాను. నేను ట్రావెల్ చేస్తే పెట్టినా ఈజీ కాదు బ్రదర్. లాస్ట్ 100 డేస్ నుంచి నేను అదే పెట్టు. ఆఫ్రికా సిరీస్ ఎవ్రీడే పెట్టారా? ఎవ్రీడే. అందుకే ఆఫ్రికా సిరీస్ కొంచెం ఆడింది ఏమరా అంటే ఎవ్రీడే వీడియోలు పెట్టినా. అంటే వాళ్ళు ఒక వాళ్ళు చూసే వ్యక్తి అనుకుంటాడు ఫలానా కార్తీక్ బ్రదర్ ఇవాళ ఎన్నింటికి పెట్టాడు వీడియో, అంటే రేపు కూడా ఎన్నింటికి పెడుతున్నాడు. అట్లా మీరు డైలీ 10 రోజులు పెట్టుకుంటూ వెళ్ళారు. అట్లా అంటే ఆ పర్సన్ వెయిట్ చేస్తాడు మీకోసం. ఓకే, అంటే మీకు మీకు ఒక పర్సనల్ ఫాలోయర్ లాగా అయిపోతాడు, సబ్స్క్రైబర్ లాగా ఉండడు. ఇక మన మిత్రుడు ఏదో పెడుతున్నాడు, ఏదో తెలియజేయాలనుకుంటున్నాడు మనకి మంచి విషయాలు అని చెప్పి మన ఆయన ప్రోత్సహిద్దాం అని చెప్పి అట్లా కంటిన్యూస్ ఉంటుంది. మీరు పెట్టండి, తప్పకుండా ఉంటుంది, మళ్ళీ బెటర్లో ఉంటుంది. ఇంతసేపు మా బ్రో ఎక్స్పీరియన్స్ అన్నీ షేర్ చేసుకోండి మనతో. ఇంకా నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ట్రావెలింగ్ సంబంధించి. ఇంకా ఆ పార్ట్స్ అవన్నీ వదిలేయండి, ఏదైతే బ్యాగేజెస్ అవన్నీ వదిలేసి మనం ఇప్పుడు ఫ్రెష్గా ట్రావెలింగ్ గురించి కొన్ని కొన్ని విషయాలు అయితే మాడుకుందాం. మరి ఇప్పుడు మీరు 54 కంట్రీస్ తిరిగారు, మీ టాప్ 3 కంట్రీస్ ఏవో చెప్పండి. కష్టం కదా, టాప్ 3 కంట్రీస్ అంటే మీరు ఎక్కువ ఎంజాయ్ చేసిన దేశాలు? అన్ని కంట్రీస్ ఇష్టం. అన్ని కంట్రీస్ ఇజ్రాయెల్ వెళ్ళినారు, ఇజ్రాయెల్ ఇష్టం, ఆఫ్రికా, ఎవ్రీ కంట్రీ ఇష్టం. ఎందుకంటే ప్రతి కంట్రీలో నాకు పర్సన్ హెల్ప్ చేశాడు, అది కానీ ఇష్టం. అన్ని కంట్రీస్ ఇష్టం, అన్ని కంట్రీస్, ప్రతి దేశాన్ని ఎంజాయ్ చేసినారు. ఎగ్జాక్ట్లీ 100% ఫుల్ఫిల్గా హ్యాపీగా, ఏం లేదు, ప్రాబ్లం లేదు. సో ట్రావెలింగ్లో గుడ్ డేస్ బ్యాడ్ డేస్ రెండు ఉంటాయి. అవును. సో మీకు ఎక్కువ ఇంకా ఇంకొద్దు నేను ఈ దేశం వెళ్ళిపోతానన్న ఒక బ్యాడ్ డే ఏమైనా జరిగిందా? ఇంకా చాలు నేను ఈ రోజుతో వెళ్ళిపోతాను, ఈ దేశం నాకు వద్దు అని చెప్పి అన్న సిచ్యువేషన్ ఏమైనా జరిగిందా మీకు? అయ్యో అంత దారుణం నాకు జరగలేదు. జరగలేదా? ఇప్పుడు దాకా జరిగింది చెప్పండి. మీకు రష్యాలో ఉన్నప్పుడు హెల్త్ చాలా పాడైపోయింది, ఖరాబ్ అయిపోయింది. అవును, ఆరోగ్య ఆప్షన్ లేకుండా వచ్చేయాల్సి వచ్చింది. చేశారు సైబీరియా ఫినిష్ చేసే వచ్చా, అదే అంత జర్నీ అంత మంచులో. అవును, చివరకు కూడా వెళ్ళే వచ్చాను. హెల్త్ పాడైపోయిన ప్రపంచంలోనే కోల్డెస్ట్ ప్రదేశానికి వెళ్ళే వచ్చా, అదొకటి అది 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 గుర్తుండింది నాకు. అందుకే ఆ క్వశ్చన్ అడిగాను. అంటే గుడ్ డేస్ బ్యాడ్ డేస్ సిక్కేలేండి, దానివల్ల మా పీపుల్ వల్ల, ఒకవేళ కంట్రీ వల్ల ప్రాబ్లం అయ్యి నేను ఎక్కడ రాలేదు, సిక్ వల్ల వచ్చేది. అంతే, సిక్ వల్ల అయిపోయాను. ఇథియోపియా వెళ్ళినప్పుడు ఏమో కాలు దెబ్బతలి, సాల్ట్ వాటర్ వెళ్ళిపోయి అట్లా దానివల్ల పెయిన్ వల్ల వచ్చాను. మిగతాంత ఓకే, పర్ఫెక్ట్. సో ఓకే, మళ్ళీ ఇప్పుడు కంటిన్యూగా ఇందాక మీదంతా కూడా మాట్లాడుకున్నాం. అంటే గ్యాప్ వచ్చిన దానివల్ల జనాలు కొంచెం ఫీల్ అవుతున్నారండి. తప్పకుండా, మరి ఉంటుంది కదా వాళ్ళకి, ఉంటుంది కదా, ఏమైపోయారు పెడతా ఉంటాడు. 1 మంత్ 2 మంత్స్ అయిపోయింది ఆల్మోస్ట్, వాళ్ళకి బాధ ఉంటుంది. ఎందుకంటే రోజు ఇంటరాక్ట్ అవుతా ఉంటారు కదా మనల్ని, మనతో మాట్లాడకపోయినా మన వీడియో చూస్తూ ఇంటరాక్ట్ అవుతారు. అవును, అందుకని కొంచెం గ్యాప్ వస్తుంది, తప్పదు కదా. అంతే, అది కాకుండా మన వాళ్ళకి చెప్పాలి కదా, వీసా పంచాయతీలు అవి కూడా ఉంటాయి. మనకి మళ్ళీ ఫారెన్ అమెరికన్ పాస్పోర్ట్ ఆగేసుకోండి కదా, 90 దేశాలు 5 స్లైడ్కి వెళ్ళిపోతాయి ఉండొచ్చు. ఇండియన్ పాస్పోర్ట్ కదా, కొంచెం వాల్యూ తక్కువ ఉండటం వల్ల, ర్యాంకింగ్ 82లో ఉండటం వల్ల, దానివల్ల చాలా రెస్ట్రిక్షన్స్ ఉండటం వల్ల కొంచెం సఫర్ ఉంటుంది. ఇప్పుడు కూడా మనం ఉన్నాం, జనరల్ నేను చెప్తా బయటకు వెళ్ళాను. అవును, అది సేమ్ ఎయిర్లైన్స్ కాబట్టి ఉన్నాను. అవును, ట్రాన్సిట్ గా లేకుండా వేరే వేరే ఎయిర్లైన్స్ అని నాకు డిపోర్ట్ కూడా పంపించేసేవాళ్ళు. ఇల్లు కౌచ్ సర్ఫింగ్ చేయండి బ్రదర్, కౌచ్ సర్ఫింగ్ అయితే నా ఫేవరెట్. లోకల్స్ మీట్ అవ్వాలంటే అదే బెస్ట్ అప్లికేషన్, దాని మించిన గొప్ప అప్లికేషన్ ఏమీ లేదు. కౌచ్ సర్ఫింగ్, అలాగే హిచ్హైకింగ్ చేయండి సరదాగా. కొన్ని కంట్రీస్లో ఎక్కడ బాగుంటుంది, అన్ని కంట్రీలో పనిచేయలేదు, పనిచేయదు. రష్యాలో బాగా పనిచేస్తుంది, బాగా హిచ్హైకింగ్. ఉజ్బెకిస్తాన్లో బాగా ఇస్తారు స్పీడ్, కజకిస్తాన్లో బాగా స్పీడ్, నుంచి ఒక్క దేశంలో వచ్చేస్తుంది, అందరూ ఆపుతారు. మంచి వాళ్ళండి, మళ్ళీ కొట్టేసి తీసుకెళ్ళిపోవడం. కజకిస్తాన్ చాలా బాగుంటుంది, బాగా ట్రీట్ చేస్తారు కదా. కొంతమంది దారిలోని ఇంటి తీసిపోతారు, కొంతమంది ఫ్రీగా హోటల్ బుక్ చేస్తారు, 3-స్టార్ హోటల్, కొంతమంది క్యాష్ ఇస్తారు. అడగలేదు, 2000 రూపీస్ 3000 రూపీస్ లోకల్ మనీ ఇస్తారు, పెట్టుకోండి వాడుకోండి అని చెప్పి. ఇట్లా నాకు చాలా సార్లు జరిగింది కూడా. చాలా మంచి, ఎక్కువ మంచి వాళ్ళు పరిచయమైన, చెడ్డోళ్ళు ఎవరు పరిచయం కదా మీకు, ట్రావెలింగ్ అన్ని ఉంటుంది కదా, మంచి వాళ్ళు పరిచయమైన చెడ్డోళ్ళు పరిచయం అవుతారు. ఇప్పుడు స్కామ్స్ ఖచ్చితంగా జరుగుతుంది ట్రావెలర్ అన్నగా. నాకు జరిగిన స్కామ్ ఏ నేను చెప్తాను, వియత్నాంలో నేను దిగినాను ఎయిర్పోర్ట్లో, నాకు తెలియదు వియత్నాం ఎయిర్పోర్ట్లో సిమ్ కొనుక్కోరాదనేసి. ఎయిర్పోర్ట్లో సిమ్ కొనుక్కున్న 2 డేస్ తర్వాత పనిచేయలేదు అది.
పెద్ద స్కామ్ అయిపోయింది నాకు. ఓకే, అట్లా మీకు ఏమైనా స్కామ్స్ ఏమైనా జరిగినాయని చెప్పి. ఏవో చిన్న చిన్న బ్రదర్, అంటే ఇప్పుడు మనకు కూడా ఇలా సిమ్ కార్డులోనే 1000 రూపాయలు తీసుకోవాల్సింది, 4000 తీసుకోవటం ఇట్లా జరుగుతూ ఉంటాయి. ట్రావెలింగ్ అనేది కామన్, ఇదైతే కన్ఫర్మ్ మనకు ఉంటుంది, ఎదురవుతుంది, కన్ఫర్మ్ జరుగుతుంది, మనం తప్పించుకోలేము దాన్ని. దాన్ని మనసుకు తీసుకోకుండా ముందుకెళ్ళాలి. మనసు తీసుకున్నాం అనుకోండి, మైండ్ విడిపోతుంది అని చెప్పి బాధ వేస్తుంది. చాలా బాధ చాలాసార్లు జరిగింది, మోసం పోయాను తట్టుకోలేము. చెప్తున్నా నాకు 2 రోజుల తర్వాత అర్థమైంది. మళ్ళీ అక్కడ లోకల్స్ నాకు అక్కడ హెల్ప్ చేసి, లోకల్స్ బాగా హెల్ప్ చేస్తారు అక్కడ. ఏ దేశంలో అన్నా ఈ టూరిస్ట్ ప్లేస్ లేదంటే అక్కడే స్కామ్లు, కానీ లోకల్స్ బాగా హెల్ప్ చేస్తారు. అండ్ ఇంకొక విషయం ఏమరా అంటే, కొన్నిసార్లు ఫ్లైట్ టికెట్లు మిస్ మ్యాచ్ బుక్ చేసుకునేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అంటే, ఈ సేమ్ డేటు ఈ రోజు అనుకోండి, మార్చి అనుకోండి, ఏప్రిల్లో బుక్ చేసుకునేసి వెళ్ళిన సందర్భాలు? వెళ్ళాను బ్రదర్, వెళ్ళాను. మీరు కూడా వెళ్ళారా? వెళ్ళాను. అంతగా తేడా, ఒకరోజు తేడా, ఒకరోజు తేడా. ఒకరోజు వెళ్ళాను కంబోడియాలోనూ, వియట్నాంలో వెళ్ళకుంటా, వియట్నాం బ్రదర్ సారీ, వియట్నాంలో, వియట్నాంలో వెళ్ళాను. వెళ్ళి టికెట్ చూపిస్తే ఆయన ఫ్రెండ్ నేను ఇవ్వాలి అడిగా, వాడు రేపు బుక్ చేశాడు, నాకు నెట్ లేక సరిగ్గా ప్రాబ్లం ఉండటం వల్ల, అక్కడ పల్లెటూరులో ఉండటం వల్ల. అక్కడికి వెళ్ళిన చూపిస్తే సరే వాళ్ళు కాదు మీ టికెట్ రేపు సరే అన్నారు. మైండ్ బ్లాక్ అయింది. అరే ఏంద్రా నువ్వు, నాకు నెట్ బాగు, నిన్ను బుక్ చేయమంటే నువ్వేంటారు రేపు బుక్ చేసావండి. వాళ్ళు ఇంకొక ఇప్పుడు టికెట్లు అయితే ఉన్నాయి, అదే రోజు 1 అవర్లో క్లోజ్ చేస్తారు డబ్బు ఆర్డర్. ఇంకో 10,000 రూపీస్ పే చేయమన్నారు, 10,000 పే చేసి ఇంటికి వచ్చేసాను. నాకు అట్లా వియత్నంలో ఇన్సిడెంట్ జరిగింది. వియత్నం నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు మిస్ మ్యాచ్ అయిపోయి డబ్బులు మొత్తం 50,000-60,000 పోగొట్టుకుని నేను, అట్లా చాలా సందర్భాలు. చెలెట్గా ఉండండి, వేస్ట్ చేయబాగండి డబ్బులు, చాలా కష్టమంటే కొన్నిసార్లు మిస్ అయిపోయి జరుగుతుంది. బుక్ చేసుకునేసిన, బుక్ చేసుకునేది ఏమరా అంటే నైట్ రావాల్సింది, కాస్త మధ్యాహ్నం వచ్చాయి, ఏఎంపిఎం మా నిద్రలో ఉండి మర్చిపోయి ఎట్లా వచ్చేస్తే ఇండియాకి అట్లా ఫ్లైట్ టికెట్ అనుకోకుండా పొరపాటు జరుగుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి, మేము కూడా అంతే కొంచెం వేస్ట్ అవుతూనే ఉంటాయి మాకు కూడా ఫ్లైట్ టికెట్లు. అది నేను అవును, అవి ఎక్కువ అవి బయటకు రావు కదా ఇట్లా, ఎక్కువ కూడా మనం కూడా చెప్పాం అరే చిన్న ఏఎంపిఎంలు మర్చిపోయేది ఏంట్రా అనేసి. సో అట్లా ఆ ఇన్సిడెంట్లు నాకు జరిగినాయి, ఇట్లా ఫన్నీ ఫన్నీ ఇన్సిడెంట్లు చాలా జరిగినాయి అట్లా చెప్తా ఉండే. లోకల్స్ అన్నింటితో లోకల్స్ మంచిగా నాకైతే ఇంతవరకు తిరిగింది అంత, ఒకటి నాకు తెలిసి 12 కంట్రీస్ తిరిగాను, అది 13th కంట్రీ వెళ్తున్నాను. అన్ని కంట్రీస్లో నాకు లోకల్స్ అనేది చాలా హెల్ప్ చేసినారు. మీకు లోకల్స్ అవును, నా వీడియోలు చూసిన అందరూ తెలుసు తీసుకెళ్ళి మిమ్మల్ని బెదిరించి డబ్బులు అని చెప్పి అట్లాంటి సందర్భాలు లేదు. ఎప్పుడు ఒకసారి ఈ చైకింగ్లు అన్ని చేస్తారు కదా, లేదు మీరు అడిగినట్టు తీసుకెళ్ళి అట్లా జరగలేదు. బట్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అటాక్ చేయడానికి ట్రై చేశారు నలుగురు కెన్యా నైరోబిలో. ఓకే, ఇట్స్ ఓకే, తప్పించుకున్నాను, తప్పించుకుని పెట్రోల్ బంక్ దగ్గర పరిగెత్తి అదంతా స్టోరీ అంత వేరు. అది అంటే మీకు ఇక్కడ ఇన్సిడెంట్లు ఘోరంగా జరిగింది, ట్రావెలింగ్ ఖచ్చితంగా జరుగుతుంది అండి. ఇన్సిడెంట్లు నైరోబీ చాలా డేంజరస్, ఆఫ్రికానే డేంజర్, ఆఫ్రికా 20 కంట్రీస్లో నైరోబీ చాలా డేంజర్. మరి పల్లెటూరులు సేఫ్, పల్లెటూరులు కెన్యా అంతా పల్లెటూరులు అంతా సేఫ్, ఎవరు టచ్ కూడా చేయరు. ఆఫ్రికాలో 3 మంత్స్ ఉంటే ఒకే ఒకసారి క్యాంపింగ్ చేసిన, అది పెట్రోల్ బంక్లో. అబ్బో క్యాంపింగ్ చేశారంటే ధైర్యవంతులే మీరు. పెట్రోల్ బంక్లో క్యాంప్ వేసి అర్ధరాత్రి ఎవడో వచ్చి వచ్చు మా క్యాంప్ చుట్టూ తిరిగేసారు. నేను ఆఫ్రికాలో క్యాంప్ వేయలేదు, నాకు బాగా గుర్తు గుర్తురాట్లా, బట్ వేయలేదు ఆఫ్రికాలో, వేయలేదు నేను సెర్బియా అర్బానియాలో వేసాను యూరోప్లో క్యాంపింగ్. ఆఫ్రికాలో వేసినాము, ఒకేసారి వేసింది ఆఫ్రికాలో క్యాంప్ వేసింది ఒకేసారి, అది బార్డర్ దగ్గర వేసుకున్నాం. బార్డర్ క్లోజ్ అయిపోతే వేరే ఆప్షన్ లేకుండా పెట్రోల్ బంక్కి వెళ్ళి వాళ్ళని అడిగేసి క్యాంప్ వేసుకుని అట్లా ఒకసారి చేసిన, అది ఒక ఎక్స్పీరియన్స్ మాకు, మా ఆఫ్రికాలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏమరా అంటే అదొకటి. సో చూసినారు కదా బ్రోకి, నాకు నాకున్న క్వశ్చన్స్ అన్నీ అడిగినాను, నాకున్న డౌట్స్ అన్నీ అడిగినాను. ఇంకా మీకు ఏమన్నా అనిపిస్తే కమెంట్ చేయండి, మోస్ట్లీ ఆన్సర్ చేస్తాను. అవి ఏవో మీకు ఏవో ఉన్నాయి అవన్నీ. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ అనుకోలేదు, బాగా మంచిగా సక్సెస్ఫుల్ చేయండి, మీ అందరు కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇలాగా మంచి మంచి వీడియోలు మనవాడు నేను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. నా బెస్ట్ నేను ట్రై చేస్తాను బ్రో, మోర్ దెన్ 100 ఇవ్వడానికి ట్రై చేస్తాను. గుడ్ గుడ్, ఈజీ 100 ఈజీ బ్రో, మోర్ దెన్ 100 ఇస్తాను. మంచిగా చేసేయగలరు, ఎక్విప్మెంట్స్ అన్ని బలంగా కొనిపెట్టుకుని ఈజీ చేసేయచ్చు మీరు. చేస్తాను, మోస్ట్లీ ఇంక తిరుగుతాను, ఇంక అంతే కదా, ఇంక అన్ని వదులుకొనేసి ఇంక దీనికనే వచ్చినా ట్రావెలింగ్ అని. అవును, ట్రావెలింగ్ చేస్తా ఉన్నా. మీకంటూ ఇండియన్ చరిత్రలో ఒక మైల్ స్టోన్ రాసుకోండి, ఖచ్చితంగా ఖచ్చితంగా తప్పకుండా వేయాలి. ఖచ్చితంగా హోల్ ఇండియాలో నాకు తెలిసి 4 ఉన్నారు, 1.5 బిలియన్ పీపుల్ లో 4 ఉన్నారంటే అర్థం చేసుకోండి. అవును, అట్లీస్ట్ మీరు ఒక టాప్ 20లో అయినా రండి, ట్రై చేస్తున్నారు, ట్రై చేయండి. ఓకే, ఆ యంగ్ ఏజ్ కాబట్టి ఈ ఏజ్ లోనే ట్రై చేస్తాను. ఎంత మీ వయసు?
నాకు 24 అవుతుంది. అబ్బో చాలా చాలా ఉంది కథ, 24 అవుతుంది. ఇప్పుడు మంచిగా గ్రోత్ ఎక్స్పీరియన్స్ అన్నీ షేర్ చేసుకున్నాం కదా, నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇట్లు మీ వండర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సింగపూర్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.